అందుకని మనందరం బాధ్యతగా తీసుకోవాలి. దీన్ని ప్రత్యేకించి దేనికి వచ్చానంటే, మీలాగే ఈ ఆలివ్ రిడ్లీ కన్జర్వేషన్ టీం అని ఇందాక మనం చూసాం కదా. మీ పేరు భోగిరాజా? మీ పేరు అన్న భోగిరాజు? భోగిరాజు గారు, సముద్రపు తాబేళ్ళు అంటారా? అంటే సముద్రపు తాబేళ్ళని సంరక్షించడానికి డాక్టర్ సుప్రజాధారిణి గారు, టి రాజ్, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర్, వీళ్ళతో పాటు నరేష్ గారు, వెంకటేష్ గారు, లక్ష్మయ్య గారు, జాలయ్య గారు, భోగిరాజ్ గారు, నేను అడిగి ఎంతమంది మీకు ఆర్గనైజేషన్లో పనిచేస్తారంటే, ఒకప్పుడు భోగిరాజ్ గారు మీరు సాంప్రదాయ మత్స్యకారుల మీరు వస్తారండి, మీరు మీరు రండి ఇక్కడ రండి, మేము గుర్తించాం. అదే రండి రండి, ఎంతమంది రండి, వర్ష లైన్ నుంచి దమ్మా, మీరు రండి ప్లీజ్, మీరు ఇటు రండి, మీరు ఇటు రండి మేడం, ఇటు రండి, కెన్ కమ్. ఎందుకు పిలిపించానంటే, ప్రపంచంకి వాళ్ళ కష్టం తెలియాలి. జాతి జాతి కొంచెం డాక్టర్ సుప్రజాధరణి గారు కేవలం తాబేళ్ళ, సముద్రపు తాబేళ్ళని వేటాడేస్తున్నారు. ఒకప్పుడు మత్స్యకార వృత్తిగా ఎంచుకున్నప్పుడు ఇక్కడున్న మన మత్స్యకార సోదరులందరూ కూడా వాళ్ళ వలల్లో చిక్కుకుపోయాయి. వాటి వల్ల వాళ్ళకి దాంట్లో మంచి చెడు తెలీదు. మామూలు చేపలాగా పట్టుకుంటూ వెళ్తే, సుప్రజా గారు చెప్పారు, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది పర్యావరణం కంటే, వేటాడే స్థాయి నుంచి సంరక్షించే స్థాయికి వచ్చారు ఇక్కడ ఉన్న మనం. ఇంతకుమించి గొప్పది ఏముంది చెప్పండి. ఇప్పుడు అటవీ శాఖ చేసింది, అటవీ శాఖ మంత్రిగా నేను మాట్లాడుతున్నానంటే దాంట్లో పెద్ద విషయం కాదు. అది వాళ్ళకి అది అవసరం లేనిది, పట్టించుకోకర్ల. కానీ నిజంగా భూమాతని నమ్మితే, ప్రకృతిని నమ్మితే, ప్రకృతిని పూజిస్తే, వాళ్ళ సహజమైన వృత్తిని కూడా అర్థం చేసుకొని దీన్ని మనం పట్టకూడదు. సాంప్రదాయ వృత్తికి దీనికి సంబంధించి పట్టుకోకూడదని, అడవిలు వలల్లో చిక్కితే వాటిని జాగ్రత్తగా కట్ చేసి, ఒక్కొక్క వల కట్ చేయడం అంటే కూడా నష్టపోవడం అనమాట. వాళ్ళు నష్టపోయి ఆ వలలు కట్ చేసేసి మళ్ళీ వాటిని వదిలేయటం, అంత మనస్ఫూర్తిగా ఒక్క, అంటే మనం అనుకుంటాం కదా ఒక్క మనిషి ఏం చేయగలరని, ఒకళ్ళు అనుకుంటే చేయగలరు. నేను చాలాసార్లు చెప్తాను, వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. ఒక్కళ్ళు అనుకుంటే చాలు. ఇక్కడున్న ఒక్కొక్క బిడ్డ, ఆడబిడ్డ కానీ అబ్బాయి కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉన్న ఒక్కొక్కళ్ళు కానీ, ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఉన్నవాళ్ళు మీరు. సుప్రజ గారు ఒక్కళ్ళు అనుకొని, ఆయన ఆవిడికి తోడుగా రాజు గారు, సూరజ్ గారు, చంద్రారెడ్డి గారు, సోమేశ్వర గారు, ఇలాంటి వాళ్ళందరూ జాయిన్, ఒకళ్ళు అనుకోవాలి ఫస్ట్. ఆవిడ అనుకున్నారు ఫస్ట్ ఏదో చేద్దామని. ఆ చేయడం మూలంగా దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి వచ్చి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇందాక మన చిరంజీవి చౌదరి గారు చెప్పినట్టుగా కూడా అన్నీ చేయలేము మనం. సో స్టేక్ హోల్డర్స్ ఉంటారు, చాలామంది కలుపుకొని వెళ్ళాలి. ఆ కలుపుకునే భాగంలో మనకి సుప్రజ గారు రావటం, ఇవన్నీ చాలా కదిలించేసినాయి మనకి. నేను చెంచుల దగ్గర నుంచి నేర్చుకుంది, మనం ఏమనుకుంటాం, ప్రకృతిలో పాఠాలు నేర్చుకున్నవాళ్ళు మనం. మన మత్స్యకార జీవన విధానం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ ప్రకృతి, వాళ్ళ స్కూల్స్కి వెళ్ళక్కర్లా. ఒక మెరైన్ బయాలజిస్ట్ కంటే కూడా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, ఎక్కువ జ్ఞానం ఉంటుంది, వాళ్ళు పట్టుకోగలరు. సో అలాగే నేను చెంచుల దగ్గర నుంచి, మన నాగార్జున టైగర్ రిజర్వ్ దగ్గర నుంచి నేను చెంచులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది. పెద్ద పులిని వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, అది పులి ఇట్లా మాట్లాడరు. పెద్ద పులిని పెద్దమ్మ దేవుడు అంటారు, ఎలుగుబంటిని లింగమయ్య అంటారు, అడవి పందిని బంగారు మైసమ్మ అంటారు, రేచుకుక్కని భవరమ్మ అంటారు. అంటే ఇది మన జీవన విధానానికి అంత లోపలికి వెళ్ళిపోయింది. మనకున్న కూర్మ అవతారం కానీ, వరాహ అవతారం కానీ, మత్స్య అవతారం కానీ, అంటే ఇది మన సాంప్రదాయంలో భాగం. మనకి పర్యావరణ పరిరక్షణ, వసుదైక కుటుంబం అంటే కేవలం మన ఒక్కళ్ళ కోసమే కాదు, మానవుల కోసం ఒకటికే కాదు, కొన్ని కోట్లాది జీవరాశుల్లో మనం ఒకళ్ళం.
మేబీ వీఆర్ డామినెంట్ స్పీసీస్, మేబీ మనం డామినేట్ చేసేసాం మన టెక్నాలజీతోటో మన ఎవాల్వ్మెంట్ వాళ్ళతోటో. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన మనం ఎదిగి ఎదగని మన మీద డిపెండ్ అయిన జీవరాశుల్ని, ఆధారపడ్డ జీవరాశుల్ని కాపాడటమే దీని ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ వారోత్సవాలకు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. టీచర్స్కి అందరికీ నాకు అపూర్వమైన అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడే నేను చెప్పేసి ముగించేస్తాను. ఇందాక ఇదే ట్వీట్ చేశాను, అది మీకు ఆ ట్వీట్ సారాంశం మీకు తెలియజేస్తాను. ఎకలాజికల్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, అన్ అబ్సల్యూట్ నెసెసిటీ. వసుదైక కుటుంబకం లిటరల్లీ మీన్స్ ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ సివిలైజేషన్. ద వరల్డ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ హ్యూమన్స్ అలోన్ బట్ ఫర్ ఆల్ ద ఫ్లోరా ఫౌనా అండ్ ద ఎకోసిస్టమ్ విచ్ సపోర్ట్స్ ద ఎంటైరిటీ ఆఫ్ అర్త్. We are just one among millions of species. True vasudhaika, vasudhaiva kutumbakam means living in peace and harmony with all its life forms. And all our Vedas reflect that. Jai Hind.